మెడికల్ సెట్లని అమ్ముకుంటున్నటువంటి వాళ్ళకి చెక్ పెట్టేటువంటి కార్యక్రమే ఈడీ చేసుకొస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ అన్యాయంగా చేస్తున్నారు అక్రమంగా చేస్తున్నారనే వాళ్ళని నోళ్ళు మూసుకోమని చెప్పాలి ఎందుకంటే భారతదేశంలో బుద్ధున్న బుర్రనోడికి ప్రతి ఒక్కడికి తెలుసు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎప్పటి ముప్పడిగా సెట్లని అమ్ముకుంటాయి అన్నటువంటి డైరెక్ట్ సీట్లు కాకుండా వచ్చిన ప్రతిదాన్ని విపరీతంగా అమ్ముకుంటాయి యాభై లక్షల నుండి కోటి రూపాయలు అదే ఎండి అయితే కనుక ఐదు కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసేటువంటి పరిస్థితుంది ఒక గైనిక్ లాంటి వాటికి అట్లాంటి వాటికి భారీగా వసూలు చేస్తుంటారు అంత డబ్బులు పెట్టుకున్నటువంటి వాళ్ళు నిజాయితీతో పనిచేస్తారంటే మేము ఖర్చు పెట్టుకున్న దాన్ని నిజాయితీగా వెనక్కి సంపాదించుకోవాలి కదా అనే రూట్లోనే ఉంటారు సరే అది పక్కన పెడితే ఈడీ ఏకకాలంలో అనేక కళాశాల మీద చివరికి మల్లారెడ్డి కళాశాల మీద కూడా దాడిపోయింది కామినేని ఎస్విఎస్ సహా ఆరు మెడికల్ కాలేజీలు మొద మొదట ప్రారంభించింది ఆ తర్వాత ఎనిమిది కాలేజీల మీదకి వెళ్ళింది క్రమంగా తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీలకి ఇది ఒక రింగ్ లాగా తయారయ్యి అమ్మేసుకుంటున్నారు సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్లకి కోట్ల రూపాయల డబ్బులు పలుకుతున్నాయి కానీ వాటిలో ఐదు పేసులు కూడా ప్రభుత్వపు లెక్కల్లో చూపెట్టట్లేదు ఆ మొత్తాన్ని బ్లాక్గానే తీసుకుంటారు అందుకే ఆయా యాజమాన్యాల ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు ఫైనల్గా ఈడీ ఏం తెల్చుద్దో చూడాలి